ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు తెలియచేసేటువంటి అంశము అష్టాదశ శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠము మాధవేశ్వరి అమ్మవారు. అయితే ప్రయాగ అన్నమాట, అది ప్రయాగలో మాధవేశ్వరి అమ్మవారు. అది ఎక్కడ ఉన్నది అన్నప్పుడు యూపీలో ఉత్తరప్రదేశ్లో అలహాబాద్లో ప్రయాగ అనే ప్రదేశంలో మాధవేశ్వరి అమ్మవారు కొలువు తీరటం అనేది జరిగింది. సతీదేవి యొక్క హస్త అంగుళీయము పడినటువంటి ప్రదేశము ఆ ప్రదేశము. అది గంగానది ఒడ్డున బిందు మాధవుని ఆలయానికి సమీపంలో అంటే ఆ దగ్గరలోనే ఉండటము అనేది జరిగింది. ఇది త్రివేణి సంగమ క్షేత్రము. ప్రయాగ అనేది త్రివేణి సంగమం, గంగా యమున సరస్వతి నదుల యొక్క సంగమ క్షేత్రం త్రివేణి సంగమం అది. అలా ఏంటంటే, అలాగే మరి ఎడ పింగళ మధ్య సుషుమ్న నాడిగా ఈ క్షేత్రాన్ని మహర్షులు భావించటము అనేది జరిగింది. ఇక్కడ అమ్మవారి యొక్క విగ్రహము అనేది ఏది కూడా ఉండటం జరగదు. మరి అక్కడ ఒక యంత్రం మాత్రమే ఉంటుంది. ఆ యంత్రం పైన ఒక ఉయ్యాల అంటే ఉయ్యాల మాత్రమే ఉండటం జరుగుతుంది. వాటికే అందరూ కూడా పూజలు చేస్తూ ఉంటారు, జపాలు చేస్తూ ఉంటారు. అక్కడ కూర్చొని ఎక్కువ మంది జపాలు చేస్తుంటారు, పూజలు చేస్తూ ఉంటుంటారు. అలా ఏంటంటే మనకి అన్నమాట, అంటే వీలైనంత వరకు మనము ఈ శక్తిపీఠాల యొక్క దర్శనము అనేది చేసుకుని రావటం చాలా చాలా మంచిది. అష్టాదశ శక్తిపీఠాలు, 18 శక్తిపీఠాలు, అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటే 12 జ్యోతిర్లింగాలు కూడా వీలైనంత వరకు కూడా అవి దర్శనం చేసుకోవటం చాలా మంచిది. ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో అన్నమాట. ప్రతిరోజు కూడా మంచి మాటలు అని కావచ్చు, విశేషాలు కావచ్చు, ఒక్కొక్క పుణ్యక్షేత్రం యొక్క విశిష్టత గురించి కావచ్చు, ఎన్నో తెలియచేయటం అనేది జరుగుతుంది. సో ఇవి తెలుసుకోవాలి అనుకుంటే సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.